హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కింద కామెంట్ సెక్షన్లో మాకు ఏదైనా బీపీఓ సైడ్ జాబ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకోసం ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. కేవలం మీకు 12th క్లాస్ లేదా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. మీరు వాయిస్ కాల్స్ చేయొచ్చు, లేదంటే నాన్ వాయిస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే చాటింగ్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ సపోర్ట్ ఇవ్వడానికి సంబంధించి. మీకు 30,000 నుంచి స్టార్టింగ్ శాలరీస్ అయితే ఉంటాయి. మీకు ఎలాంటి ఎగ్జామ్, ఎలాంటి అప్లై ఫీ అనేది లేదు. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో గాయస్, అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా రిమోట్ జాబ్స్ అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీరైతే ఆఫీస్కి అయితే వెళ్లాల్సిన పని అయితే లేదు. ఆల్ ఇండియన్ సిటిజన్స్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకొని మీరు ఇంట్లో కూర్చొనే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, క్లియర్గా చెప్తున్నారు 0 to 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బీపీఓ సైడ్ జాబ్స్ కాబట్టి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇందులో మీరు డైలీ ఫోన్ కాల్స్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్తో చాటింగ్ కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో కాబట్టి బీపీఓ సైడ్ జాబ్స్ అంటే ఏంటంటే, సో మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే, సో ఇనీషియల్గా ఎవరికైనా మంచి జాబ్ కావాలి, మంచి శాలరీ కావాలి, నాకు ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా బీపీఓ సైడ్ జాబ్స్కి అయితే వెళ్తూ ఉంటారు. ఎందుకోసం అంటే తక్కువ పోటీ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో దాంతోపాటు శాలరీస్ కూడా యావరేజ్గా బెటర్గానే ఉంటాయి. ఒక 15,000-30,000 ఆ విధంగా మీకు పే చేస్తారంటే మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని, క్వాలిఫికేషన్స్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ శాలరీస్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయన్నమాట. అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, అంటే మీరు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తారు, అందులో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని కూడా మీకు శాలరీ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మినిమం మీకు 12th క్లాస్ ఉన్నా, గ్రాడ్యుయేషన్ ఉన్నా, ఈ పట్టుగా జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో పక్కనే మీకు అప్లై లింక్ అయితే ఇచ్చున్నారు, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మీకు కావాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్ కూడా మీకు అయితే వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారండి. ఇక్కడ మనకు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ద క్యాండిడేట్స్ వాయిస్ అండ్ యాక్సెంట్ షుడ్ బి క్లియర్ అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్ వైల్ స్పీకింగ్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో మీరు మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏంటంటే, అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అసెస్మెంట్ అంటే మీకు ఇక్కడ రిటర్న్ అసెస్మెంట్ అయితే కాదండి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, స్పోకెన్ స్కిల్స్ పైన మీకు అసెస్మెంట్ అయితే ఉంటుంది. అంటే మీ యొక్క వాయిస్ టోన్ ఏ విధంగా ఉంటుంది, అంటే మాట్లాడడానికి బాగా వస్తుందా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకుంటారన్నమాట. సో ఆ విధంగా సో ఇనీషియల్ స్క్రీనింగ్ అయితే కంప్లీట్ చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించి మీకు గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందని చెప్పేసి కూడా వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అంటే ఎవరైతే 12th పాస్ అయ్యి గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, లేదా ఫోర్త్ ఇయర్ కానీ, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు, కాంపెన్సేషన్ మీకు 20,000 నుంచి శాలరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. దీంతోపాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఒక 10,000 వరకు, మీరు 30,000 రూపీస్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ టైమింగ్స్ ఇక్కడ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా, మేల్ క్యాండిడేట్స్కి ఒక విధంగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇస్తున్నారు గైస్, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి, సో ఇక్కడ మనం చూడొచ్చు, ద షిఫ్ట్ ఈజ్ ఏ డే షిఫ్ట్ దట్ ఎక్స్టెండ్ స్టిల్ 9 PM అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఏంటంటే వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని సో మీకు డే షిఫ్ట్ మాత్రమే ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారన్నమాట. సో కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. సో అబ్బాయిలకు సంబంధించి మాత్రం 24/7 కస్టమర్ సపోర్ట్ అయితే ఇవ్వడానికి సంబంధించిన షిఫ్ట్ అయితే మేము ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చినట్లయితే, సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు రిజాల్వ్ ఇష్యూస్ అండ్ క్వైరీస్ ఆఫ్ లెవెల్ 2 సంబంధించి. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది కస్టమర్స్ అందరితోనూ. సో అందుకోసం వాళ్ళకి సంబంధించి ఫోన్ కాల్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి, మీరు రిసీవ్ చేసుకొని లిఫ్ట్ చేసి మాట్లాడాలి. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మీరు సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది ఫోన్ కాల్ ఉపయోగించుకొని. ఆ విధంగా వాళ్ళతో మీరు డైలీ ఫోన్ కాల్స్ అనేవి మాట్లాడాలి. మోస్ట్లీ ఏంటంటే మీకు ఒక 50 to 60 ఫోన్ కాల్స్ వరకు డైలీ వస్తాయి. సో వాటన్నిటిని కూడా మీరు రిసీవ్ చేసుకొని మాట్లాడాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఆ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది గైస్, ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. దిస్ ఇన్వాల్వ్స్ లిజనింగ్ టు కస్టమర్ కన్సర్న్స్, అంటే వాళ్ళ యొక్క డౌట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఇష్యూస్ అన్నీ కూడా మనం అయితే ఫస్ట్ వినాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత ప్రొవైడింగ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా, అంటే ప్రాపర్గా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి
సో మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎన్ష్యూరింగ్ ఏ సాటిస్ఫాక్టరీ రెజల్యూషన్ టు ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ లాయల్టీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రాపర్గా మీరు మాట్లాడాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వాళ్ళకి మీరు షేర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మీకు ల్యాప్టాప్ అయితే ఉండాలి. ర్యామ్ వచ్చేసరికి 6 to 8 GB అయితే ఉండాలని చెప్పి సో వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. ఎందుకోసం అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మీరు హ్యాండిల్ అనేది చేయాలి, అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్లన్నీ కూడా ప్రాపర్గా కంప్లీట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క సిస్టమ్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. ఓఎస్ విషయానికి వచ్చినట్లయితే విండోస్ 10 కానీ ఆ పైన ఉన్నటువంటి ఓఎస్ లేదన్నా కూడా మీరైతే ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే మినిమం మీకు 128 GB స్టోరేజ్ ఉన్నా కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. నెట్ కనెక్షన్ అయితే కావాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీకు కావాల్సిన స్కిల్స్ గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కిల్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమ్లో ఉండే విధంగా చూసుకోండి గైస్. సో ఈ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఏమేమి కావాలంటే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ ప్రొఫిషియన్సీ, దాంతోపాటు ఎబిలిటీ టు మేనేజ్ కస్టమర్స్. సో ఏంటంటే వాళ్ళకి సంబంధించిన క్లయింట్స్ అండ్ కస్టమర్స్తో ఎంగేజ్ అయ్యే విధంగా మీరు మాట్లాడగలిగే స్కిల్స్ అయితే కావాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆ విధంగా మీకు వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది గైస్. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను చూడండి. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది లింక్ అయితే ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత పక్కనే మీకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేయాలి. వన్స్ దానిపైన ఒకసారి మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే మీ యొక్క అడ్రస్, కంట్రీ, స్టేట్, సిటీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు ఉన్నట్లయితే మీరైతే దాన్ని అగ్రీ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని స్కిప్ చేయండి, మనకి మ్యాండేటరీ అయితే కాదు. తర్వాత ఏంటంటే సో ఇక్కడ మనకి ఏంటంటే రెజ్యూమ్ అయితే అడుగుతున్నారు, దాంతోపాటు ప్రీవియస్గా మీకు ఏదైనా శాలరీస్ వస్తే ఇక్కడ ఇవ్వచ్చు, లేకపోతే దాన్ని స్కిప్ చేయండి. ఎక్స్పెక్టెడ్ సిటీసీ అంటే మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారో ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఒక 2 lakhs ఆ విధంగా అయితే ఇవ్వండి, ఎక్కువ అయితే ఇవ్వద్దు. ఎందుకంటే బీపీఓ సైడ్ జాబ్స్ కాబట్టి సో చాలా తక్కువ శాలరీస్ అనే ఉంటాయి. వాళ్ళే చెప్తున్నారు కదా 20,000 ఆ విధంగా అని చెప్పి. కాబట్టి ఒక మీరు ఒక 2 lakhs వేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా జాబ్స్ వస్తాయి. తర్వాత రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ల్యాప్టాప్ అనేది ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, ఇచ్చాము. జెండర్ అయితే అడుగుతున్నారు, ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత కిందనే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి చాలా సింపుల్గా మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలెక్షన్ గురించి చెప్పాను కదా, మీకు ఏంటంటే వాయిస్ చెక్ చేస్తారన్నమాట. సో అసెస్మెంట్ అంటే సో మీ యొక్క వాయిస్ టోన్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇక్కడ మీకు లాంగ్వేజ్ కానీ మొత్తం అన్ని కూడా చెక్ చేసుకుంటారు. అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్లయితే అప్పుడు మిమ్మల్ని ఆన్బోర్డింగ్ చేస్తారు. ఆన్బోర్డింగ్ చేసే ముందు ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా అయితే చాలా మంచి జాబ్స్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే మిస్ అవ్వకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి, ఖచ్చితంగా రిప్లైస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తాను గైస్. థ్యాంక్ యూ సో మచ్.